ఇవాళ మన రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో, ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారి ధోరణి కూడా అదే విధంగా ఉంది. అంటే ఇవాళ అప్పు తీసుకురావడానికి సరే పిఎఫ్ ఫండ్ వాళ్ళు దారి మళ్లించేసుకున్నారు, గ్రామ పంచాయతీ గ్రామీణ అభివృద్ధికి కేంద్రం ఇచ్చేటువంటి గ్రామ పంచాయతీ వనరులు కూడా వారు దారి మళ్లించేసుకున్నారు. మరి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తనఖా పెట్టేసే పరిస్థితికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దానికి తోడుగా ఏదైతే సెక్రటేరియట్ మనం ఒక మంచి సుపరిపాలన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందించేటువంటి పూజా మంత్రంగా మనం భావిస్తాము, అటువంటి సెక్రటేరియట్ ని సైతం ఇవాళ తనఖా పెట్టేటువంటి స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందంటే ఇంకా మనం చర్చించుకోవడం అనవసరం అని చెప్పి నేను భావిస్తా. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గనులను కూడా ఇవాళ తనఖా పెట్టేసి, అంటే మనకి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఒకంత మనకి గనుల నుండి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. కానీ